नमस्ते वेलकम टू काकतीय टीवी फोकस मरी रोज मन काकतीय टीवी फोकस कार्यक्रम में और स्पेशल गेस्ट वाले इधर मरी अंदर मरी डॉन अंटे अंदर गुर्तनेंटी दाऊद इब्राहिम चोटा शकील इटक डॉन बिर्दुटे मैं हैदराबाद लेडी महिला डॉन उ मैं डॉनारा आम एवरो मरी मर एवरो महियाराजु जागूर अंत आड़ पुली मरी आ महियाराजु गारु जागूर गारु एम चेस्तुन्नारु मरि एम चेयबोतुन्नारु अने विषयं मोत्तं तेलुसुकुंदां आ तर्वात ई महियाराजु गारि जागूर गारि फ्रेंडे भवानी प्रसाद गारु मरि भवानी प्रसाद गारु मल्टी टैलेंटेड आम कूडा अंटे ओकळ्ळु हैदराबाद ओकळ्ळु सिकिंद्राबाद लागा इद्दरु ट्विन सिटीस नि एलेस्तुन्नारु मरि इप्पुडु वाळ्ळु एटुवंटि कार्यक्रमालु चेशारु ముందు రెండు కార్యక్రమాలు చేయబోతున్నారు ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం మేడం మహారాజు డాన్ జాగూర్ గారు మీకు నమస్కారం మేడం నమస్తే బావురా సూపర్ ఓకే థ్యాంక్ యూ మేడం మీరు భవాని ప్రసాద్ గారు ఎలా ఉన్నారు మేడం యా ఫైన్ థ్యాంక్ యూ ఫైనా మిమ్మల్ని చూసిన అర్థమవుతుందిలే ఇద్దరు ఫైన్ ఫైన్ అని మేడం మరి మామూలుగా దావూద్ ఇబ్రహీం చోటా షకీల్ అంటే ఎక్కువగా క్రైమ్ రికార్డ్ ఉన్నోళ్ళకే డాన్ అనే పేరు వస్తుంది అవును మరి మీరు మహారాజా డాన్ జాగూర్ అనే పేరు ఎలా వచ్చింది అసలు మీకు మహారాజ్ జాగ్వార్ అనేది చిరుతపులి ఆ ఈ చిరుతపులి అనే పేరు ఎట్ట వచ్చిందంటే నేను ఇప్పటిదాకా 4 బస్సీలు అడాప్ట్ చేసుకున్నాను అక్కడ మహిళలకి ఎన్నో సమస్యలు అంటే కొందరికి తల్లిదండ్రులు లేక సమాజం పెట్టే టార్చర్స్ కొందరికైతే అత్తారింటి వేధింపులు కొందరికైతే హస్బెండ్ వేధింపులు ఇంకొందరికి ఉన్నాయి స్టిల్ మహిళలు ఇంకా చిత్రహింసలు అనుభవిస్తూనే ఉన్నారు అవి ఎక్కడంటే ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే నన్ను ఏం చేస్తారులే అనుకునే మృగాలు మగాళ్ళు వీళ్ళ బారిన పడి నలిగిపోయిన మహిళలు ఎందరో మంది బలవన్ మరణాలకు గురవుతున్నారు సో ఈ బలవన్ మరణాలని ఆపడానికే నేను డాన్గా మారాను అంటే అన్యాయం ఎక్కడైతే ఎదురైతుందో అక్కడ డాన్గా ఉన్నాను న్యాయాన్ని కాపాడడంలో దేవతగారిని పూజించే జనాలు ఉన్నారు దానికోసమే నేను జాగ్వర్ అని పేరు వచ్చింది డాన్గా పేరు వచ్చింది పోరాడతాను బాగా పోరాడతాను అన్యాయం ఉన్న చోట ఎక్కడికైనా సరే ఎక్కడి వరకైనా సరే పోరాడుతూనే ఉంటాను అందుకే డాన్గా అంటారు నన్ను జనం ఓకే నిజంగా గ్రేట్ మేడం మీరు మరి మీకు అందరికి అర్థమైంది కదా మరి డాన్ అంటే ఇప్పుడు ఎవరిని ఇచ్చారు మరి ఆడపులి అనమాట అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఈ ఆడపులి ఉంటుంది అక్కడ వాళ్ళ స్వైర విహారం చేసింది కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా మీరు సిటీలో మొత్తం కూడా ఈ డాన్ని సంప్రదిస్తే మీ సమస్యలు చిటికల్లో పరిష్కారం అయితే మరి అదేవిధంగా మేడం మరి మీరు దుర్గా భవానీ ప్రసాద్ గారు మీరు బ్యూటీషియన్ ఎన్జిఓస్ ఉన్నాయి మీకు మల్టీ టాలెంటెడ్ మీరు ఇన్ని ప్రోగ్రామ్లు చేయడానికి ఎలా ఎలా చేస్తున్నారు అసలు మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ అంటే నాకు తెలిసి నాకు నాన్నగారు సో నాన్నగారు వచ్చి ఆర్మీ డిపార్ట్మెంట్ మా నాన్నగారు సో నాన్నగారు ఆర్మీలో బార్డర్లో ఎన్ని యుద్ధాలు చేసి ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి అని అదేలో మేము నలుగురు సిస్టర్స్మి సో నన్ను ఆ లెవెల్లో పెంచారు నన్ను ఒక్కదాన్నే సో ఆయనకి స్ఫూర్తిగా అంటే ఆయన పడ్డ కష్టం కానీ ఏదైనా కూడా ప్రతిదీ నాకు తెలుసు అన్నమాట సో నేను కూడా సొసైటీకి ఏమైనా చెయ్యాలి సో నాన్నగారి పేరు నిలబెట్టారు మేము అబ్బాయి లేరు కాబట్టి కొడుకుంటే కొడుకు తీరుస్తారంటారు కదా సో నా నాన్నగారికి మేము నలుగురు అమ్మాయిలు అవటం వల్ల సో నాన్నగారికి నేను ఒక కొడుకులాగా అనమాట సో అప్పటి నుంచి నేను నాన్నగారు ప్రతిది కూడా అమ్మాయికి ఈ పని చెప్పాలి చెప్పకూడదు అనుకున్నాను నలుగురు ఆడపిల్లలు నాకే చెప్పేవాళ్ళు అనమాట సో ఈరోజు నేను ఇంత స్టాండర్డ్గా ఉన్నాను ఏది ఎన్ని అంటే ఇంత పేరు వచ్చిందంటే దాని వెనకాల ఎన్నో దెబ్బలు ఉంటాయి కదా సో అన్ని దెబ్బలు తట్టుకుని నిలబడ్డానంటే నాన్నగారు కారణం నేను ఇక్కడ అంటే ఫైట్ అంటే మీన్స్ సేమ్ మహియాలానే ఎక్కడ బాధ వచ్చినా ఎక్కడ కష్టం వచ్చినా ఎవరు వచ్చినా సరే నిలబడతాను నేను కూడా సో నాకు ఏంటంటే భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే మహియాని నాకు ఒక గాడు పంపించినట్టే ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో బాగా దగ్గర అయ్యాం ఇద్దరం సో తనున్న ఫైర్కి సో నాకున్న ఇదికి రెండు కలిస్తే బాగుంటుందని కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేయటం సో అట్లనే ఇద్దరం కూడా ఒకే పడవలోకి ప్రయాణం చేస్తున్నాం అన్నమాట సో ముందు ముందు ఎంతోమందికి మేము ఒక ఇన్స్పిరేషన్గా సో మమ్మల్ని చూస్తే ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి
సో 10 మంది పబ్లిక్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు నిలబడతారు చేస్తారు వీళ్ళలాగా మన పిల్లలు పెంచాలి అనే ఒక ఇదితోటి మేము ఏమి ఆశించైతే మేము చేయట్లేదు సో మా అంబిషన్స్ మా లక్ష్యాలు మా ఇది చెన్నై చేస్తాం సేమ్ ఈక్వల్ యా ఓకే కంగ్రాట్స్ మేడం నిజంగా మీ రిజల్ట్ గ్రేట్ మేడం మరి మహారాజ్ గారు మీకు ఈ భవానీ ప్రసాద్ గారు తప్పటి నుంచి పరిచయం ఏర్పడింది ఎలా ఏర్పడింది భవానీ ప్రసాద్ నాకు 3 ఇయర్స్ నుంచి బాగా పరిచయం మా ఎన్జిఎస్లో అవార్డ్ ఫంక్షన్స్లో కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో కానీ మేము చాలాసార్లు కలుసుకునే వాళ్ళం 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా మేము ఎంత దూరంలో ఉన్నా హాయ్ హలో వరకే ఉండేవాళ్ళము చూసి నవ్వుకునేవాళ్ళం అంతవరకే ఈ మధ్య కాలంలో బాగా బాగా క్లోజ్ అయిపోయాం మేమిద్దరము అంటే మా చుట్టూ ఉన్న కొందరు ఫ్రెండ్స్ మేమిద్దరం కలిస్తే బాగుంటుంది అని కొందరు ఆలోచన విభాగం మా ఇద్దరిని కలిపింది ఆ కలిశాక వెంటనే మేము ఇంకా క్లోజ్గా అయిపోయాం ఎలా అంటే ఒక నాన్నకి ఇరువైపులా ఉంటే ఎంత అవసరమో మీ ఇద్దరం అంత అవసరం అయిపోయాం ఒకరికొకరం అసలు ఒకరిని ఒకరిని వదులుకొని ఉండలేకపోతున్నాం అంత క్లోజ్ అయిపోయాము ఒక తల్లి పిల్లల కంటే కూడా ఎక్కువ క్లోజ్ అక్క చెల్లెళ్ళ మేమే ఆ తల్లిదండ్రులు మేమే అయిపోయాము దీనికి అన్నదమ్ములు లేరు సో అన్న అమ్మ నాన్న నేనే అని మాట ఇచ్చాను దానికి దానికి అన్నదమ్ములు లేరు అమ్మైనా నాన్న అయినా అన్న అయినా ఈ 3 4 చూసుకోవేను అని చెప్పాను ఈ దీని చేయి మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను బికాస్ నన్ను కూడా అదే ప్రేమగా చూసుకుంటుంది స్నేహం అంటే ఏంటి అనేది తనలో నేను చాలా చూశాను ఒక తల్లి ప్రేమ కూడా తనలో నేను ఒక్కోసారి చూస్తుంటాను నన్ను చాలా చక్కగా చూసుకుంటుంది ఇలా ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి అవసరం నాకు ఆవేశం ఎక్కువ తనకు ఆలోచన ఎక్కువ నా ఆవేశం ఉన్నప్పుడల్లా తను నన్ను ఎప్పుడు డౌన్ చేస్తూ కూల్ చేస్తూ మహి ఇలా కాదు ఇలా అని చెప్తూ ఉంటుంది సో నిజంగా తన నాకు చాలా ఇష్టం ప్రాణం కూడా మరి మీ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రాణం ఉంటుంది మరి మీరే ఉంటారు ప్రాణం అంతకన్నా ఎక్కువ అంతకు మించే ఏమంటారు కదా మనిషి ప్రాణం ఉన్నప్పుడే కాదు పోయిన తర్వాత ఉండదండి ప్రాణం పోయేటప్పుడు ఆ కాలే కట్టి కూడా తనతోటే ఎందుకంటే నాకు నేను ఎన్నో సర్వీసెస్ చేశాను ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్స్ తోటి నేను వర్క్ చేయడం జరిగింది కానీ నాలో ఉన్న టాలెంట్ కానీ నాలో ఉన్న వర్క్ కానీ ఏ ఒక్క లీడర్ కానీ ఒక ఉంటుంది కదా సో ఎవరు కూడా నాకు రిసీవ్ చేసుకున్న వాళ్ళు లేరు కానీ ఈరోజు నాకు హైదరాబాద్లో ఈరోజు నాకంటూ భవానీ ప్రసాద్ అంటే నాకంటూ ఒక ప్రత్యేకత సో నాకు బీసీ జిహెచ్ఎంసి మహిళా ప్రెసిడెంట్ చాలా నాకు తను సపోర్ట్ చేసింది భవానీ ఉండాలి ఖచ్చితంగా తనకి అని సో నేను వాళ్ళకి ఇప్పుడు నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే మహియాకి అండ్ గుండెటి శంకర్ గారు సో మాకు గైడ్లైన్స్ ఇస్తా ప్రతిదీ కూడా శంకర్ గారు మాకు వెనుక ఏంటి ఎట్లా ఉండాలి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మహిళలతోటి లోపల ఉండే మహిళలు ఎంతోమంది మానసికంగా అనుభవిస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా మేము కూర్చొని డిస్కషన్ చేసుకుంటాం ఎలా వెళ్ళాలి మన టీం వర్క్ మేము ఇద్దరం చేస్తాం కానీ కొన్ని కొన్ని విషయాలు మా ఇద్దరు కాదు ఇంకా మాకు కావాలి ఇంకా కావాలి అంతమంది మనకు కావాలంటే టీం వర్క్ ఉండాలి ఉండాలంటే ఎంత ఎలాంటి వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎలా ఉండాలి మనతోటి సో ఇవన్నీ ఎందుకంటే అది బాధపడుతున్నా ఏదన్నా కూడా నేను తట్టుకోలేను ఎందుకంటే తక్కువ టైంలో కూడా చాలా ఎక్కువ మేము షేర్ చేసుకోవాలి అంటే దానికి ఉన్న వర్క్ కానీ దానికి ఉన్న టాలెంట్ కానీ దానికి తగ్గట్టు ఉన్న రిలేటెడ్గా నేను దానంటే దాన్ని నేను గమనించడం జరిగింది సో మహియాకి నాలాంటి అంటే నేను గొప్పని కాదు మహియాకి నాలాంటిది ఉంటే ఖచ్చితంగా తను ఇంకా ఎంతో సాధిస్తుంది తనకి ఒక లక్ష్యం ఎప్పటికైనా సరే దానిగా ఎదగాలని ప్రతి వాళ్ళు ఏంటంటే నువ్వు డాక్టర్ అవ్వాలా యాక్టర్ అవ్వాలా ఇదా అంటారు కానీ అది ఎంచుకున్న ఆ లక్ష్యం డిఫరెంట్ డాన్ అనేది ఏ లేడి అన్నది కదా డాన్ ఏంటి డాన్ ఏంటి ఎవ్రీథింగ్ అన్నిట్లో డానే అది ప్రతి విషయంలో కూడా డాన్ కాదే ఏంటంటే కొంచెం యాక్చువల్ ఏంటంటే నేను నిదానంగా చెప్తాను మహి అట్లా కాదురా ఒక్కసారి ఆలోచించరా ఎవరి మాట వినదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాడు ఎంత పెద్దవాడైనా సరే డోంట్ కేర్ అని చెప్పి ఎస్ 100% సో నేను ఉంటా డోంట్ కేర్ నేనుంటా కాదు ఏంటంటే కొన్ని కొన్ని వాటిలో ఏంటంటే నేను ఎందుకులే మనకి అన్నట్టు ఉంటా కానీ అది అలా కాదు అక్కడ తాడా పేడా అంతే అంతే చాలా కష్టపడుతున్నాం మేము ఇంకా కూడా ముందు అంటే మాలాగా మహియాలాగా భవానీ ప్రసాద్ లాగా ఎంతో మంది మహిళలు మాలాగా ముందుకు రావాలి అనే ఉద్దేశంతో మేము పెద్ద కాన్సెప్ట్ తోటి మేము రెడీ చేస్తున్నాం ఓకే డాన్ మహియారాజ్ జాగూర్ గారు అసలు మీరు డాన్ ఎందుకు అయ్యారు డాన్ కారణం ఏంటి ఇన్స్పిరేషన్ ఎవరు నా ఇన్స్పిరేషన్ జయలలిత మేడం చిన్నప్పటి నుంచి డాన్గా ఎదగాలి అనే నా లక్ష్యం నిజంగా మా అమ్మ నాన్న పడిన కష్టాలు నేను చాలా చూశాను నాన్న బాగా కష్టపడి సంపాదించారు కష్టపడి మమ్మల్ని చదివించారు నాన్నకి ఉన్న బంధువులే నాన్నకి సొంత అన్నదమ్ములే నాన్నకి పెట్టే టార్చరు మేము పోలీస్ స్టేషన్ల ముందు బయట కూర్చున్న ఫుట్పాత్లో ఒక పూట తినకపోయేవాళ్ళం
నాన్న పడే కష్టాలు ఎప్పుడు తన కష్టమంతా సగం పోలీస్ స్టేషన్లో కోట్ల చుట్టూ అయిపోయేవి. అంటే అప్పుడు చిన్ననాటి నుంచి నేను అనుకునేదాన్ని, నిజంగా నిజాయితీకి మంచితనానికి న్యాయం లేదు ఈ సమాజంలో. మా అమ్మ చాలా ఎట్లా అంటే పట్టుదల మనిషి, తను మా కోసమే బ్రతుకుంది అనిపిస్తుంది. తను ఎన్నో కష్టాలు పడింది ఒక మహిళగా, తన ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. మమ్మీ మా కోసం చాలా కష్టపడింది, వాళ్ళ కష్టాలు మేము చూసి ఇది చూసి నిజాయితీని గెలిపించాలి, నిజాయితీని కాపాడాలి అంటే నేను ఒక డాన్గా మారాలి, నిజాయితీని ఎప్పుడూ పైకే పెట్టాలి, నిజాయితీని తుంచేసిన జనాలకి నేను డాన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నేను ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇవాళ చాలా గొప్ప పేరు సంపాదించాను, డాన్ మహ్యరాజ్గా మంచి పేరు వచ్చింది. అంటే అన్యాయాన్ని ఎదిరించడంలో డాన్గా నేను ఉన్నాను, మంచిని కాపాడంలో, మంచికి సహాయం అందించడంలో నేను దేవతగా పూజించే జనాలు నాతో ఉన్నారు. నేను ధనం వెనుక పరిగెత్తలేదు, జనాన్ని సంపాదించుకున్నాను. ధనం ముఖ్యం కాదు, జనం ముఖ్యం అని చెప్పేసి ఆ లక్ష్యంతో ముందుకొచ్చాను. ఎప్పటికీ ఇదే లక్ష్యం మాకు ఉంటుంది. నిజంగా గ్రేట్ మేడం. నిజంగా డాన్ అంటే మేము ఏదో మరి నయీం లాగానో లేకపోతే షకీర్ లాగానో అట్లా ఊహించుకున్నాం. మీరు మంచితనంలో డాన్ అంటే నిజంగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం, గ్రేట్. నిజంగా మంచితనంలో కూడా డాన్ ఉంటుంది అనేది నిజంగా ఇక్కడ నుంచి చూపించాలి నేను. డాన్ అంటే చెడే కాదు, మంచి కూడా ఉంటుంది. అంటే అన్యాయాన్ని ఎదిరించాలంటే ఒక డాన్గా ఉండాలి. అప్పట్లో ఝాన్సీ లక్ష్మీబాయి తను ఎలా పోరాడిందో సేమ్ అదే లక్ష్మీబాయి లక్ష్యాన్ని నేను సాధించాలి. లక్ష్మీబాయి చనిపోలేదు, మరో జన్మ ఎత్తింది అనేది నన్ను చాలామంది అంటుంటారు. సో అదే నేను అన్యాయాన్ని ఎదిరించడంలో నేను డాన్ని దర్శ ఇంకేం చెప్పలేను దానికి. డాన్ అంటే ఇదే. మీరు ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ అన్నమాట, ట్విన్ సిటీస్ మొత్తానికి కూడా. ఎస్ ఎస్. ఒక మరి అసలు విషయానికి వస్తే ఇప్పుడు మీరు పదంతా మీరు ఏం చేస్తున్నారు? నేను 4 బస్సీలని దత్తత తీసుకున్నాను, చాలా సేవలు అందిస్తున్నాను. ఎవరైనా వృద్ధులు చనిపోతే నా సంస్థ నుంచి నేను తదన ఆఖరి కార్యక్రమాలు ఏవైతే అవన్నీ నేను నా చేసే విధంగా చేస్తాను. చాలామందిని చదివిపిస్తున్నాను కూడా. కొందరు పిల్లల్ని అయితే అడాప్ట్ చేసుకుని పెళ్ళిలు కూడా చేశాను నేను. 45 పెళ్ళిళ్ళు నేను దగ్గరుండి చేశాను. పాచి పని చేసే వాళ్ళని సాఫ్ట్వేర్లకు ఇచ్చి పెళ్లి చేశాను నేను. ఇవాళ హ్యాపీగా 5-స్టార్ హోటల్లో భోజనం చేస్తారు వాళ్ళు. నేను చేసిన సేవలు చెప్పుకోవడం కాదు, అది మీరు నాతో నడిస్తే చూపించగలను మీకు. మీరు దగ్గరుండి కాపురాలు పిచ్చాను. ఎస్ అంటే అమ్మో మహియా వస్తుంది అని భయంతో కాపురం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు దగ్గరుండి భయంతో. అది కూడా మహియాకు వస్తుంది అంటే కథం, పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఇంకా మహియాకి చెప్తా అంటే చాలు, ఇంకా వాళ్ళు తాగుడు మానేసి అవన్నీ వదులుకొని భార్యను చక్కగా చూసుకొని కాపురాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు అంటే ఇప్పుడు అంటే దగ్గర కేసులు వచ్చినప్పుడు కొంచెం అటువంటి టైంలో కొద్దిగా ఇబ్బందులు కూడా ఉంటాయి, ప్రతిఘటనలు ఎదురైతే. ఎస్. మహిరా చెప్తే నేను ఎందుకు కూడా ఉంటారు. మరి అటువంటి మీరు ఎలా సెలవు చేస్తారు అండి? అంటే నేను ముఖ్యంగా మహిళల కోసం బాగా ఫైట్ చేస్తూ ఉంటాను. మహిళకు అన్యాయం జరిగిందంటే ఫస్ట్ నేనే ముందుంటాను. ఏంటి ఎవరు ఏంటని కూడా ఆలోచించను, డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఎగితే పోలీసులతోనే డైరెక్ట్ మాట్లాడతాను. పాపం మన తెలంగాణ పోలీస్ కూడా మహిళలకి చాలా సపోర్ట్గా నిలబడుతుంది. నాకు తెలంగాణ పోలీస్ అంటే చాలా గౌరవం. పోలీస్ అంటే ముఖ్యంగా ఆ వర్దికి నేను చాలా 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 సెల్యూట్ చేస్తాను. బికాజ్ మన తెలంగాణ పోలీస్కి ఒక్కటే సాధ్యం మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే. పోలీసులు ముఖ్యంగా నేను మహిళలకి నిలబడుతున్నాను సార్, ఇలాంటి ప్రాబ్లం ఉంది అనగానే చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తారు. మహిళల విషయంలో ఇటు పోలీస్ పరంగా ఇటు నాకు డైరెక్ట్గా వచ్చాను ఇంట్లో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఇలా కాదు ఇలా అని చెప్పేసి తల్లి అంటే ఏంది, భార్య అంటే ఏంది, అక్క చెల్లెలు అంటే ఏంది అని చెప్పి వాళ్ళతో సంసారం దగ్గర చేయించాను నేను. మరి పాపం కదా మేడం, మరి పాపం. సరే ఓకే. భవానీ ప్రసాద్ గారు అంటే మీరు మల్టీ టాలెంటెడ్ ఉందా అని చెప్పుకున్నాం. అంటే మీరు మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని తెలిసింది. అసలు మీ ప్రాపర్ ఎక్కడ? నాది ప్రాపర్ వచ్చి గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? నేను మ్యారేజ్ 96లో నాకు మ్యారేజ్ అయింది. ఓకే. సో ఏ ఊరు అత్తగారు? ఏ ఊరు మరి? గోదావరి ఖని. ఓకే. తెలంగాణ అపాయింట్ చేసుకోరు మీరు? తెలంగాణ కొడలు మీరు? తెలంగాణ బిడ్డని. అవును. సో అక్కడ నుంచి నేను 96లో నా మ్యారేజ్ అయింది. 2000 వరకు కూడా నేను హౌస్ వైఫ్నే. ఓకే. 4 గోడల మధ్య నా ప్రపంచం, ఎవరు కూడా నాకు తెలియదు, మాట్లాడే విధానం కూడా నాకు తెలియదు. నేను కూడా తెలియదు మీకు అప్పుడు? ఏదో తెలియదు. ఓకే. సో 2000 నుంచి నేను వర్క్ అన్నమాట, నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి నేను బ్యూటీ ఫీల్డ్ ట్రైనింగ్ చేయటం జరిగింది. బ్యూటీలో నేను స్కిన్ డిప్లొమా చేశాను. సో నేను సెట్విల్లో 6 ఇయర్స్ జాబ్ చేశాను. సెట్విల్లో చేశాను, సింగరేణిలో చేశాను ఫ్యాకల్టీస్గా, NTPCలో చేశాను.
సో అక్కడి నుంచి నేను క్లినిక్ పెట్టి ఒక 400 మంది అమ్మాయిలకి నేను ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఓకే. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరిఖండ్లో 400 మెంబర్స్ ట్రైనింగ్స్ ఇచ్చి నేను 96లో నేను మన పిఆర్పి ప్రజారాజ్యం పార్టీలోకి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చేయడం జరిగింది. అవునా? ఓకే, సూపర్. తర్వాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చేశాను. సో అక్కడి నుంచి ఆ సర్వీసెస్, సోషల్ వర్క్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి సర్వీసెస్ నడుస్తూ వచ్చింది. నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. 16 నాకు బాబు పాప. బాబు హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు, జాబ్ చేస్తున్నాడు. పాప డిగ్రీ సెకండ్ ఇయర్. సో హస్బెండ్ కూడా హోటల్ ఫీల్డ్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి మేడం? మా కుటుంబం వచ్చేసి మొత్తం అంతా హైదరాబాదే. ఓల్డ్ సిటీయా? కవారిగూడ. 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 అంటే మిమ్మల్ని చూస్తేనో మీరు మహిళా డాన్ అంటున్నారు, కానీ మీ బాడీ లాంగ్వేజ్ మొత్తం చూస్తే డివోషనల్గా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇంకోవైపు చూస్తున్నా ఇంకా లేడీ డాన్ మీరు చెప్పారు కదా, అంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ మీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది, మిమ్మల్ని పూజించాలనిపిస్తుంది. మరి ఇవన్నీ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మరి నాకు మా నాన్న గుర్తొస్తాడు సార్, సాంప్రదాయం అనగానే మాకు మా నాన్న బాగా గుర్తొస్తాడు. మమ్మల్ని పెంచింది అలాగా 4 గోడ్ల మధ్యనే ఒక ఆడపిల్ల పెంచారు, కానీ ఆ కొన్ని కట్టుబాట్లు నాకు భరించబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే ఆడపిల్ల 4 గోడ్ల మధ్యలో అంటే ఈ కాలంలో ఎవరు ఉంటున్నారండి? ఇద్దరు భార్య భర్తలు కష్టపడితే కూడా అవ్వట్లేదు ఇవాళ లైఫ్ ఎదగాలంటే. కానీ నా హస్బెండ్ బాగా కష్టపడతారు, నన్ను ఎప్పుడు కష్టపెట్టలేదు, మంచిటికి నన్ను ఇచ్చారు. ఓకే, నేను మళ్ళీ 0 నుంచే నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. పెళ్ళైనాక కూడా అరేంజ్ మ్యారేజ్ నాది. నాన్న మమ్మల్ని చాలా సాంప్రదాయంగా పెంచాడు, అమ్మాయి అంటే ఇలా ఉండాలి, కట్టు బొట్టు అని చెప్పేసి. నేను ఎప్పుడు ఎంత పోషకున్నా దాంట్లో నాకు సాంప్రదాయం అనేది మళ్ళీ వచ్చేస్తుంది వెంటనే. చాలామంది నన్ను పూజించే వ్యక్తులు ఉన్నారు, నా ఫోటో పెట్టుకుని పూజిస్తారు, దేవతగా కొలుస్తారు, నా మీద మంత్ర జపాలు కూడా రాసి మహిభ్యోం నమః అంటారు నన్ను. సో నన్ను వర్షిప్ చేసే జనాలు చాలామంది. సో సాంప్రదాయం అంటే నాకు మా అమ్మ నాన్న వాళ్ళే ఇదంతా కూడా. మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను పెంచే విధానం కూడా మహారాణిలాగా పెంచారు. ఎప్పుడు నేను చిన్నప్పటి నాటి నుంచి కూడా నగలు బాగా ధరించేదాన్ని. మా నాన్న ఏదున్నా సరే నన్ను మాత్రం నిండుగా పెట్టాడు. అలాగే మా హస్బెండ్ కూడా అంతే, మహారాణిలాగానే చూసుకుంటాడు. అటు అటు నాన్న అయినా అలాగే చూసుకున్నాడు, ఇటు మా హస్బెండ్ అయినా అలాగే చూసాడు. దేనికి నాకు ఇది లేదు అన్న ఆలోచన ఎప్పుడు మా నాన్న రానివ్వలేదు, అలాగే మా హస్బెండ్ కూడా రానివ్వలేదు. ఆ థాట్, ఈ సాంప్రదాయం ఇదంతా కూడా మా అమ్మ నాన్నదే. మా అమ్మ నాన్న నన్ను ఇలా పెంచారు, వాళ్ళదే ఇదంతా కూడా. ఈ పుణ్యం అంతా కూడా మా అమ్మ నాన్నదే. వాళ్ళ సాంప్రదాయాన్ని నేను ఎక్కడా పోగొట్టనివ్వలేదు, ఇప్పటికీ అలాగే పెట్టాను. నేను 4 గోడల మధ్యలో ఉండలేకపోవచ్చు, బయట ఉన్నా ఇదే సాంప్రదాయం, ఇదే కట్టుబాట్ల మధ్యలో ఉన్నాను. పరువు అంటారు మా నాన్న ఎప్పుడు, ఆ పరువును ఎప్పుడు నేను ఇలాగే పెట్టుకుంటాను కిరీటంలాగా. ఎప్పుడు మా నాన్న పరువు కానీ ఇంటి పరువు కానీ నేను పోనీలేదు. ఆ పరువు పోతే నేను చచ్చినంత లెక్క అని నా అంతరాత్మకు నేనే కొట్టేసుకున్నాను. నిజంగా గ్రేట్ మేడం మీరు కూడా, ఎందుకంటే ఒక నాన్న కోసం పరువు కాపాడే బిడ్డగా మీరు బాధ్యత తీసుకున్నారు. నిజంగా గ్రేట్ మేడం మీరు. మరి అయితే మీరు ఇంకో కోణం కూడా ఉంది, మీరు డివోషనల్ ఉన్నారు. అంటే మీరు మొత్తం కట్టు చెప్పాలంటే మీరు హిందూ స్త్రీ అంటే మీరు పర్ఫెక్ట్. ఎస్, అవునా కదా? సో మరి తెలంగాణ బిడ్డ, హైదరాబాద్ బిడ్డ, కవాడేగూడ బిడ్డ. ఎస్. మరి ఇంత మంచిగా మిమ్మల్ని రాజకీయాల్లో కూడా రమ్మని చాలా మంది మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉంటారు. ఎస్, చేశారు. మరి ఇంతవరకు మీరు ఏ పార్టీలో చేరలేదు, మరి ఎందుకని కారణం ఏంటి? నేను పార్టీ మనిషిని కాదు పబ్లిక్ మనిషి అని ఎప్పుడు చెప్తుంటాను. ఎట్లా అంటే పబ్లిక్లో ఉండి నేను చాలా సేవలు అందించాలి. నేను ఒక పార్టీలో దిగితే ఇంకో పార్టీ ఆపోజిషన్ అయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆగమే అవుతారు, ఎందుకంటే నేను ఒక పార్టీకి సంబంధించిన దాన్నే కాబట్టి. డాన్గా ఉండి 4 పార్టీలతో నేను సమాజానికి సేవలు అందించాలనుకుంటున్నాను, ఇది నా ధ్యేయం. మరి మధ్య కృష్ణ గారు తిరుగుతారు మీరు, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారితో? కృష్ణన్న ఆయన నాకు దేవుడు లాంటి వాడు. ఆయన నిజంగా గుండెటి శంకర్ నా బెస్ట్ ఫ్రెండ్. మహి నువ్వు బీసీలో ఉండాలి, ఒక లీడర్గా నువ్వు ఉండాలిరా, నువ్వు రావాలి అని చెప్పేసి పదే పదే నా సేవల్ని గుర్తించి ఆయన నన్ను కృష్ణన్న పరిచయం చేయడము. పరిచయం చేసిన వెంటనే కృష్ణన్న గారు నా సేవల్ని గుర్తించి నన్ను మెచ్చి, నా గుణగణాలు నచ్చి మెచ్చి నాకు బీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా విభాగంలో నాకు పదవి ఇవ్వడం జరిగింది, పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి నేను బీసీ లీడర్గా చాలా సేవలు అందించాను సమాజానికి. నేను ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిపోయాను. నిజంగా గ్రేట్ మేడం. మరి బీసీ సంఘాలు ఉన్నప్పుడు మరి పొలిటికల్కి ఎందుకు రావట్లేదు మీరు? నాకు కోరిక ఉంది, అమిత్ షా గారు కండు వేస్తే నేను పొలిటికల్లో దిగుతాను. నాకు బీజేపీ మోడీ గారు అంటే చాలా చాలా పిచ్చి. అమిత్ షా కండు వేస్తేనే, అమిత్ షా గారు నాకు కండు వేస్తేనే నేను పొలిటికల్లో దిగుతాను. పొలిటికల్లో దిగానంటే ఇంకా రచే సమాజానికి ఇంకా చాలా చేయాలి నేను. అప్పుడు కృష్ణ గారు దూరమవుతారా మీకు? నా గురువు గారు ఆయన, అంటే నా తల్లి తండ్రి సమానం నేను పూజిస్తాను.
ఎప్పుడో కృష్ణన్న పార్టీయే నేను. కృష్ణన్న తర్వాత ఏదైనా ఆయన ఒకవేళ పొలిటికల్లో నువ్వు ఈ వేళ వెళ్ళు మహి అంటే వెళ్ళిపోతాను, ఆగు మహి అంటే ఆగిపోతాను, అది నా ప్రామిస్. అలాగే గుండేటి శంకర్ కూడా అంతే, ఆయన మాటే మాకు భేదం. మమ్మల్ని నిజంగా ఒక ఆ సొంత అన్నలాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. మహి నీకు ఈ స్థానం అయితే కరెక్ట్, నువ్వు ఇలా వెళ్తే కరెక్ట్ అని మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి దారిలో నడిపే గొప్ప వ్యక్తి గుండేటి శంకర్, ఆయనకు చాలా కృతజ్ఞతలు. ఇవాళ మేము బీసీ లీడర్స్గా ఉన్న ఇద్దరం అంటే కూడా ఆయన పెట్టిన భిక్ష వల్లే. సో మొత్తం మీరు త్వరలో బీజేపీలో జాయిన్ అవుతారు అంటారు? ఎస్, త్వరలో బీజేపీ. ఎందుకు బీజేపీలో జాయిన్ అవ్వకుండా? చిన్ననాటి నుంచి నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం, మోడీ గారు అంటే చాలా ఇష్టం, అటల్ బిహారీ నుంచి చూస్తున్నాను చిన్నప్పటి నుంచి. నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం. ఒకవేళ అమిత్ షా గారు కండు వేస్తే బీజేపీలో దిగుతాను, అది కూడా ఆర్ కృష్ణ చెప్తే. ఓకే, మరి అంటే ఏ పోటీ, అంటే ఏ కాన్స్టిట్యూషన్ పోటీ చేద్దాం ఉంటారు ఎమ్మెల్యే మీరు? ఇక్కడే మోయిన్పల్లి నుంచి. అంతే కదా, అంతే. మరి మీ పరిస్థితి, మీ రాజకీయంగా ఏంటి పరిస్థితి? పొలిటికల్గా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వాస్తవం, ఎందుకంటే ఆల్రెడీ తెలుసో తెలియకో నేను ఎంటర్ అయ్యి ఎన్నో దెబ్బలు తింటం జరిగింది. ఎందుకంటే ఒక మహిళకి, ఒక లేడీ బయటకు వచ్చి జాబ్ చేస్తుంది, బయటకు వచ్చి వర్క్ చేస్తుంది అంటే పేరుకు తగ్గట్టు దానికి వెనకాల నిందలు, అవమానాలు, అవహేళనలు ఎన్నో 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 తిని ఉన్నాం. చెప్తున్నా అదే ఉన్నది ఖచ్చితంగా కాదనట్లేదు, బట్ కాకపోతే ఏంటంటే మహిళ ఒక మహిళ ముందుకు వచ్చింది, తన వర్క్ చూసి తన టాలెంట్ చూసి రిసీవ్ చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు ఇప్పుడున్న జనరేషన్లో. ఎంతసేపు ఒక మహిళని అవమానించటము, నిందించటము, బురద చల్లటం అనేది జరుగుతుంది. మేము మాకు మనసు ఉంటుంది కదా, ఎందుకు అర్థం చేసుకోరు? కరెక్ట్. అది ఎందుకంటే ఒక్కోసారి మాకు గుండెల్లో నుంచి ఆ బాధ తట్టుకోలేము మేము, లోపల లోపల మేము కుమిలిపోయి ఏడ్చుకుని మళ్ళీ పబ్లిక్ కోసం తుడుచుకొని బయటకు వచ్చి వాళ్ళ ముందు స్క్రీన్ మీద నటిస్తే వాళ్ళకి వస్తుంది. మేము నిజ జీవితంలో కూడా నటించాల్సి వస్తుంది నవ్వు లోపల బాధ పెట్టుకొని. ఎందుకు మీకు వీళ్ళ దగ్గర టాలెంట్ ఉందా, టాలెంట్ గుర్తించి వీళ్ళు ఎందుకు రిసీవ్ చేయరు? మహిళలు ఎంతోమంది ఉన్నారు, అలాగే చాలామంది టాలెంట్ ఉన్నారు, వాళ్ళకున్న టాలెంట్ని గుర్తించి బయటకు తీసుకురాకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా అండి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్ని ఉన్నారు. అలాగే కొన్ని కొన్ని విషయాల్లో నేను మానసికంగా చాలా దెబ్బతిని ఉన్నాను నేను. సో ఎట్లా అంటే, ఇప్పుడు పొర్టుగల్ అంటే వెళ్ళాను, నేను పొర్టుగల్కి వెళ్ళాను, అన్ని రకాలుగా మంచి చెడు మనుషులు ఏంటి, వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నేర్చుకున్నాను. నన్ను అందరూ అంటారు, భవానీ నువ్వు ఇంత కష్టపడి ఇంత సంపాదించావు కానీ నువ్వు పొర్టుగల్కి వెళ్ళి ఉన్న మొత్తం నాశనం చేసుకున్నావు, ఈరోజు నీకు ఎవరొచ్చి చేశారు, నీకు పోయిన ఇన్కమ్ అంతా ఇచ్చారా వాళ్ళు, ఎవరు కూడా మనం పలకరించిన వాళ్ళు లేరు. సో అలాంటి వాళ్ళ కోసం నువ్వు కడటం అవసరం, పబ్లిక్ కోసం. ఇప్పుడు ఈరోజు ఎవరన్నా లేని వాళ్ళకి పోయి మనము వాళ్ళకి చిన్న చిన్న షాప్ పెట్టించినా కూడా వాళ్ళ జీవితాంత మనం గుండెల్లో పెట్టుకుంటారు కదా అని ఎక్కువ నేను ఆ వర్క్స్ మీదే చేయటం జరిగింది. సో నెక్స్ట్ మహి నేను చెప్తున్నా కదా, మహి ఎంటర్ అయిందంటే దాని వెనక నేను ఖచ్చితంగా ఉంటాను. స్క్రీన్ మీదకి రాను, బ్యాకే స్క్రీన్ మీద అయితే రాను నేను, దాని వెనకాల ఉండి నేను తనకి ప్రతి సక్సెస్కి నేను 100% నేను వెనక ఉంటాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, పొలిటికల్గా కానీ బిజినెస్లో కానీ ఎవ్రీథింగ్, మీడియా పరంగా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అన్నిట్లో నేను అవగాహన ఉన్నదాన్ని, అన్నిట్లో చేసి ఉన్నదాన్ని. సో ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో తనకి వెనక ఉండి నేను అది ముందుండాలి, పులి కదా టైగర్ కదా. సో దాని చిన్నపిల్లని చూసుకుంటుంది. సో అట్లా అంటే పొట్టిగల్గా వచ్చే ఆలోచన అయితే లేదు నాకు, ఒకప్పుడు ఉన్నది. చిరంజీవి గారి కోసం నేను చాలా చేశాను, కష్టపడ్డాను, నా జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయింది. సో కంప్లీట్ నా లైఫ్ స్పాయిల్ అనమాట. అటెంప్ట్ చేసుకోవడం జరిగింది, నేను 3 times అటెంప్ట్ చేయటం కూడా జరిగింది పీఆర్పీ అప్పుడు. సో ఇంత నేను చేసినప్పుడు, ఇంత కష్టపడి పార్టీ కోసం చేసినప్పుడు, కనీసం మేము ఒక పార్టీ లీడర్ కోసం మేము కష్టపడినాం, కనీసం ఆ లీడర్ కూడా మమ్మల్ని రిసీవ్ చేయలేదు, ఇలాంటి వ్యక్తుల కోసం మేము ఎందుకు చేయాలి? సో అందుకని నేను అప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను. నేను ఇప్పటికీ ఎలా ఉన్నా అంటే నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు, తను చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఈరోజు నేను ఎంత సాధిస్తున్నా అంటే మా హస్బెండే. నిజంగా గ్రేట్. అయితే మీ పొట్టికలకు వచ్చే ఉద్దేశం అయితే లేదండి. మరి ఏం చేయాలనుకుంటారు ఫ్యూచర్లో? సర్వీస్ చెప్తున్నా కదా, మదర్ థెరీసా అంత గొప్పదాన్ని కావక్కర్లేదు, కానీ మదర్ థెరీసాలో ఇంతన్నా సరే సేవ సంపాదించాలి, బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు ఇవ్వు. మనము ఇప్పుడు అందమైన శరీరం అగ్గిపాలు, నువ్వు కట్టుకున్న నువ్వు వాడుకున్న వస్తువు ఎవరి పాలు, నువ్వు పెట్టే పిండము కాకుల పాలు,
ఏమంటారు కొన్ని కొన్ని నేను సో ఇవన్నీ ఏంటంటే రేపొద్దు నువ్వు సంపాదించినా మనం వెనకాల ఏది రాదు నువ్వు చేసిన మంచి మాత్రమే వస్తుంది సో నువ్వు నీవు కాలిపోయిన నీ అస్థికలు గంగపాలు నీ అందమైన శరీరము అగ్గిపాలు అగ్గిపాలు నువ్వు పెట్టే పిండం కాకుల పాలు నువ్వు ఇష్టంగా పెంచుకుంది ఏదైనా సరే ఎవరి పాలు కానీ నువ్వు చేసిన పని శాశ్వతంగా నీ అమ్మట వస్తుంది సో అది నేను ఫాలో అవుతాను ఫిలాసఫీ అన్నమాట నిజంగా గ్రేట్ మేడం నాకు ఏ కోరికలు లేవు నాకు ఇది ఇప్పటి వరకు నా ఫ్యామిలీ కోసం వాళ్ళ కోసం అంతా నేను కష్టపడటం జరిగింది ఏ రోజు కూడా నా కోసం నేను ఎప్పుడు బతకలేదు చాలా ఎందుకంటే దగ్గరుండి నేను ఫేస్ చేశాను ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి నేను చెప్తా ఉంటాను ఎందుకంటే వాళ్ళకి చెప్తుంటే ఎక్కదు మైండ్కి ఎక్కదు వాళ్ళు ఊపిలో పడిపోయిన తర్వాత ఏం ప్రయోజనం కానీ బిఫోర్ నుంచి మేము చెప్తా ఉంటాము కౌన్సిలింగ్స్ ఇస్తాను నేను చాలా మందికి నా స్టూడెంట్స్ కూడా ఆడపిల్లలు ఎంతోమంది చెప్తా ఉన్నప్పుడు నేను క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఎందుకంటే నేను ఫేస్ చేశాను ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి వినండ్రా తల్లి వినండ్రా అమ్మ అంటే వినరు ఎవ్వరు ఈ రోజుల్లో ఎవ్వరు వినట్లేదు ఎవరికి వాళ్ళు మేమే గొప్ప మేమే తోపులము అనుకుంటారు సో అది కాదు కదా లైఫ్ అంటే అది కాదు సో నీకంటూ ఒక రికగ్నైజ్ నువ్వేంటి నువ్వు ఎందుకు పుట్టావు దేనికోసం పుట్టావు అనే ఆలోచన ధోరణి అనేది ఈ రోజుల్లో ఎవరికి లేదు నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ ఫేస్ చేశాను కాబట్టి ఆడపిల్ల కూడా ఇంకో ఆడపిల్ల ఆ ఫేస్ చేయద్దు ప్రాబ్లం చేయొద్దు అని ఎన్నో రాత్రులు నిద్ర పోకుండా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు హ్యాపీ అయ్యారు మీరు యా సూపర్ ఎందుకంటే నేను పోయినసారి నాకు బీసీ లీడర్గా జిహెచ్ఎంసీ పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా నేను లైవ్లో చెప్పడం జరిగింది నాకు మహి అడిగింది నన్ను నిజంగా నాకు నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఈరోజు నాకు హైదరాబాద్లో ఇంత నన్ను గుర్తించారు నేను చేసిన సేవలు గుర్తించారు నేనేంటో గుర్తించారు గుర్తించారంటే నాకు కనపడిన భగవంతుడి కన్నా కనిపించే భగవంతులు వీళ్ళు నాకు మన మహిరాజు శంకర్ గారు మన ఆరకృష్ణయ్య గారు నిజంగా వాళ్ళు నాకు వాళ్ళే భగవంతుళ్ళు కనపడిన దేవునికి పూజలు చేస్తూ ఉంటాయి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాయి కానీ నాకు లైవ్ కనిపించే దేవుళ్ళు అనమాట వీళ్ళు అంటే భవానీ ఈరోజు నువ్వు ఇన్నాళ్ళు చేసిన దానికి నువ్వు ఇప్పుడు కరెక్ట్ వేలో పడ్డావు కరెక్ట్ పర్సన్స్ దగ్గర పడ్డావు సో నాకు చాలా హ్యాపీ అనమాట నాకు ఆ దుఃఖం వచ్చినా కూడా ఈ ఆనందం తోటి స్టాప్ చేసుకుంటాను అనమాట సో నా దుఃఖం వచ్చిందంటే ఎవరు కూడా ఆపలేరు సో అంతే మళ్ళీ మరి పొలిటికల్ అవుతుండ్రు మళ్ళీ పొలిటికల్ పార్టీలో బీసీలకు వెళ్ళారు మళ్ళీ అది పొలిటికల్ పార్టీ కాదు బీసీ కాదు లే ఎస్ బీసీ అనేది పొలిటికల్ పార్టీ ఎట్లా అవుతుంది బీసీ కమ్యూనిటీయా యా సో అన్ని క్యాస్ట్లు ఉన్నాయి బీసీ ఉంటే అట్లా సో మొత్తానికి అయితే హ్యాపీ సెటిల్ అయిపోయారు ఇంకేం చేద్దాం అనుకుంటారా పబ్లిక్ కోసం మీరు అంటే పబ్లిక్ కోసం ఏంటంటే జనరల్గా ఏంటంటే మనము సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు ఎన్జిఓస్ ఉన్నారు మెయిన్ ఇప్పుడు మాది శ్రీహర్షిని ఎన్జిఓ నేను 2008 నుంచి నేను చేయటం జరిగింది అనమాట సో మేము చేసే సర్వీస్ ఏంటంటే ఈ నెల రేషన్ ఇవ్వటము అంటే మనిషిని సోమర్ని చేయటమే ఎందుకే రేషన్ మీకు రేషన్ ఇవ్వద్దు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకి చిన్న ఒక 15,000 20,000 చిన్న షాప్ పెట్టింది కిరాణా షాప్ లైఫ్ ఇచ్చినట్టు మనం సో మాది ఎన్జిఓ తోటి నేను లేని వాళ్ళకి ఒక హౌస్ పడిపోయిన వాళ్ళకి ఇంటి పైన కప్పు స్పాన్సర్ చేయటము చిన్న చిన్న బిజినెస్లు పెట్టేయటము ఇప్పుడు మొన్న కరోనా టైంలో ఒక 50 ఫ్యామిలీస్కి నేను నిత్యావసర వస్తువులు సో నిత్యావసర వస్తువులు ఇవ్వటం సో ఇలాంటి కార్యక్రమాలు చేయటం జరిగింది సో ఎప్పుడంటే ఇప్పుడు వీళ్ళకి జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చిందని పోస్టులు పెడతా ఉంటారు సో వీళ్ళు పోస్ట్ పెట్టారు కదా నేను ధన్మని వెళ్ళి చేయను నేను డైరెక్ట్ లైవ్ వెళ్తా నేను లైవ్ వెళ్ళి నేను చూసి మహీన్ కూడా తీసుకెళ్తాను జరిగింది 2 ప్రోగ్రామ్స్కి నేను సో ఆ రోజు అది బాగా ఇన్స్పైర్ అయింది మన నేను చేసిన ప్రోగ్రామ్కి సో అలాంటివి మేము చేస్తూ ఉంటాం అన్నమాట ప్రోగ్రామ్స్ లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళకి సామాన్ కొనియటం ఇంటి వస్తువులు నిత్యావసర వస్తువులు కొనియటం ఇలాంటివి మేము చేస్తూ ఉంటాం హాబీస్ ఏంటి మరి హాబీస్ స్పెషల్గా హాబీస్ అంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం నాకు కుక్ చేయటం అంటే ఎంతమంది వచ్చినా సరే ఈజీగా కుక్ చేస్తాను ఎంజాయ్ చేసుకున్నాను నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం 2-wheelers డ్రైవింగ్ అంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఎంత లాంగ్ అయినా సరే ఎంజాయ్ చేస్తాను స్పెషల్ హాబీస్ అంటే అట్లేదు ఎక్కువ నాకు నాకు ఆనందం అనేది ఎక్కడంటే లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు చాలా తృప్తి అనిపిస్తుంది
ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆ వెలుగు అనేది మనం కొనలేము. సో నేను అది నేను అది ఎంజాయ్ చేస్తాను. నిజంగా గ్రేట్ మేడం. మీరు చెప్పండి, మరి మీరు పొలిటికల్గా బీజేపీ కన్ఫర్మ్ అయిపోయింది, మరి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు తప్పకుండా, ఈ 2023లో పోటీ చేస్తున్నారు తప్పకుండా, మరి మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఏంటంటే రీడింగ్ బుక్స్, పుస్తకాలు బాగా చదువుతాను, దైవజ్ఞానంలో మెడిటేషన్ ఓం నమః శివ బాగా ఫాలో అవుతుంటాను. నా కులదేవుడు మల్లన్న శివుడు, ఈ రెండు దేవుళ్ళని బాగా, నాకు విప్పనున్న దేవుళ్ళని చాలా ఇష్టం, విప్పన లేని దేవుళ్ళని మొక్కలేనేమో, దేవుళ్ళు మొక్కాలంటే మీ చేతిలో విప్పను ఉండాలి. సో నా హాబీస్ రీడింగ్ బుక్స్, ఇంటీరియర్ డెకరేటింగ్, మెడిటేషన్, నన్ను నేను చాలాసార్లు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది నా మెడిటేషన్, ఇది నా హాబీస్ అంతే. ఓకే మేడం, మరి అంటే మీకు కూడా ట్రస్ట్ ఉండదు అనుకుంటున్నాను, మరి మీరు ఇప్పుడు ఇప్పటివరకు చేసిన సోషల్ సర్వీస్ ఏంటి? నేను చాలా వరకు చాలా బీదగా ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేశాను, చాలామంది లైఫ్ నిలబెట్టాను, తిట్టి బెదిరించి మరి నేను కాపురాలు నిలబెట్టాను, నిలబడ్డాను కూడా అలాగే వాళ్ళకి. ఇంట్లో నుంచి ఎలగొట్టిన ఆడపిల్లల్ని కూడా నేను తీసుకెళ్ళి మరి వాళ్ళ భర్త చేతుల్లో, తల్లిదండ్రుల చేతుల్లో పెట్టి మరి ఆ అమ్మాయిని పెళ్లి చేయించడము, లేదా లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళకి ఎవరైతే లవ్ చేసి మోసం చేస్తారో వాళ్ళకే ఇచ్చి మళ్ళీ నేను దగ్గర ఉండి పెళ్లి చేసి సంసారం చేయించడం, ఇవన్నీ కూడా చాలా చేశాను. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే కాలిపోతుంటారో వాళ్ళకి నేను చాలా సర్వీస్ చేస్తాను. నేనైతే దత్తత తీసుకున్న బస్తీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆ బస్తీల్లో చాలా సేవలు అందించాను నేను, ముఖ్యంగా మహిళలు, చిన్న చిన్న ఆడపిల్లలు, వీళ్ళకి సేవలు చాలా అందించాను. ఎవరైతే వృద్ధులే చనిపోతారో వాళ్ళకి నా సంస్థ నుంచి మిగతా ఆఖరి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దగ్గర ఉండి చేయడం జరిగింది. కొన్ని పెళ్ళిళ్ళు మీరు కూడా చూసారు కదా నేను చేసిన లాస్ట్ టైం మీరు వచ్చారు. జీవిత లక్ష్యం అంటూ ఉంటే మాత్రం బలవన్మరణాల గురయ్యే అమ్మాయిల పక్కన నేను నిలబడాలి. ఏ అమ్మాయి వీక్గా నేను ఓడిపోయానని చనిపోవద్దు, అన్నా తమ్ముడు లేని మహిళలకి పక్కన నేను స్టాండ్ బై ఒక అన్నగా ఉండి వాళ్ళ లక్ష్యాన్ని నేను సాధిస్తాను. బలవన్మరణ గురయ్యే అమ్మాయిలను చనిపోకుండా నేను చూస్తాను, అలాగే ధైర్యంగా వాళ్ళ ధైర్యం నేను అవుతాను. అలాగే గల్లీ గల్లీకి ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండాలి అనేది మాత్రం నేను చెప్తాను. మేడం మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. చంటి పిక్చర్ ఎప్పుడైతే చూసారో అది మా ఫ్యామిలీ, మొత్తం ఫ్యాక్సెస్ ఫ్యామిలీ అంటారు. అంత చాలా స్ట్రిక్ట్గా, చాలా స్ట్రిక్ట్గా పెంచాను మా నాన్న మమ్మల్ని. ఆడపిల్లని 4 గోళ్ళ మధ్య ఉండాలి అని అంటారు మా అమ్మ నాన్న. నేను ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకమే. చిన్ననాటి నుంచి నేను పబ్లిక్లోనే తిరిగాను, పబ్లిక్తోనే ఉంటానని లక్ష్యం, ఏదో చేయాలి, ఏదో సాధించాలని తపన నాలో ఉంది. ఎప్పుడు అడ్డుగొడగా మా అమ్మ నాన్న, మా అన్నదమ్ములు ఎప్పుడు నన్ను అవమానించడం, అనుమానించడం, కొన్నిసార్లు చాలా దెబ్బలు కూడా తిన్నాను. నేను లాస్ట్ టైం నేను తిన్న దెబ్బలకి అప్పుడే ఛాలెంజ్ చేసి వచ్చాను, సాధించుకునే మళ్ళీ మీకు కనబడతానని చెప్పేసి. అప్పటిదాకా నేను మీకు ఉండను, మీ కూతుర్నే కాదు, మీకు చనిపోయాను నేను, నా ఫోటోకి దండేసుకోండి అని చెప్పి వెనుదిరేయకుండా నేను వాళ్ళని వదిలేసుకుని బయటికి రావడం జరిగింది. ఇవాళ నేను సాధించాను నా లక్ష్యాన్ని వాళ్ళని వదులుకున్నాక. నాకు మా అమ్మ నాన్నగా, అన్నగా ప్రేమను అందించిన సమాజమే. వాళ్ళు వదులుకున్నారు కానీ సమాజం నన్ను అక్కడ చేర్చుకున్నది. ఒక అమ్మగా, ఒక నాన్నగా, ఒక అన్నగా రాఖీ పండుగ వచ్చినా నాకు నా గాడ్ ఫాదర్ యాదగిరి సార్ ఉన్నారు. ఆయనే అన్నయ్యాడు, ఆయనే అమ్మయ్యాడు, ఆయనే నాన్నయ్యాడు, ఆయనే నా గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటాను నేను. నా సేవా గుణాలు మెచ్చి, నా గుణగణాలు మెచ్చి నచ్చి నన్ను చాలా సపోర్ట్ చేశారు ఆయన. మహి దారిలో వెళ్ళాలి, ఇలా చేయాలి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు సేవలు అని చెప్పేసి నా పక్కన నిలిచిన ఒక దేవుడుగా నేను పూజిస్తాను ఇప్పటికీ. ఆయన వేసిన భిక్ష ఇదంతా కూడా నేను ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగానంటే ఆయన వల్లే. కానీ మా అమ్మ నాన్నకు ఒకటే మాట చెప్తాను, ఎవరైనా పుట్టింటి వాళ్ళు ఒక ఆడపిల్లని బయటి వాళ్ళు అనుమానిస్తే పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు. నాకు అది కూడా లేకుండా పోయింది. అందరు ఆడపిల్లలు ఒకేలా కాదు, ఎంత సాంప్రదాయంగా పెంచారో అదే సాంప్రదాయం ఇప్పటికీ నేను పాటిస్తూ ఉంటాను. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను నేను, చాలా రిస్క్తో కూడిన విషయాల్లో నేను దూరాను. నా లక్ష్యం అదే అనుకున్నాను, నేను సంపాదించాను కూడా అదే పేరు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. సాంప్రదాయం ఎక్కడ కూడా మీరు పెట్టింది నేను ఎక్కడ కూడా మర్చిపోలేదు. సాంప్రదాయం అంటే నాకు నా అమ్మ నాన్నే గుర్తొస్తారు. సో అందరూ ఆడపిల్లలు ఒకలా కాదు, నేను ఇంతే. మీరు పెట్టిన సాంప్రదాయం నేను మీతో చేసిన ఛాలెంజ్ నిరూపించుకున్నాను. నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు 3 ఇయర్స్ టైం పట్టింది. ఇప్పుడు మీరు నాతో కలుస్తున్నారు అంటే నేను మంచి పేరు తెచ్చుకున్నాక మీరు కలవడం కూడా నాకు నచ్చట్లేదు. సో ఓకే, అమ్మ నాన్న కన్నారు అంతవరకే, కానీ నన్ను దగ్గర తీసుకుంది, నన్ను అత్తుకుంది మాత్రం సమాజమే. నేను ఇంకా నేను నా చనిపోయే వరకు కూడా నా సేవలు, నేను నన్ను నేను నేను సమాజానికి అంకితం అయిపోయి ఉన్నాను. ఇంకా నేను నా కన్నతల్లు తల్లిదండ్రులు ఎవరు అంటే కూడా నేను చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే నన్ను అంత గాయపరిచారు మీరు. ఇప్పుడు కూడా నేను సమాజానికి అంకితం. నేను దేవుడు నన్ను పుట్టించారు, మీకు తల్లిదండ్రులుగా మీరు నాకు ఉన్నారు.
బట్ నీ అమ్మా నాన్న ఎవరు అంటే నేను ఎప్పుడు చూపించుకోలేకుండా అయిపోయాను. భాగ్యమ్మ ఒక ఎన్జిఓ తను భవిష్య ఫౌండేషన్ ఎప్పుడు నన్ను కూతురుగా దగ్గర తీసుకుంది, నేర్చి కన్నీళ్లు తుడిచింది, అన్నం తినబెట్టింది, తన కొంగుతో నన్ను మూతి తుడిచింది. అప్పుడు అనిపించింది కన్న ప్రేమ కంటే నాకు ఇలాంటి అమ్మ ఉంటే ఎంత బాగుండని. ఇప్పటికీ తనే అమ్మ అని చెప్తాను. ఆర్ కృష్ణన్న దగ్గర కూడా నాకు బీతి పోస్ట్ వస్తే మీ అమ్మ ఏదమ్మా అంటే నా అమ్మ భాగ్యమ్మ అని చెప్పాను. సో ఎప్పటికీ తనే ఉంటుంది. అమ్మ లవ్ యూ సో మచ్. కన్న తల్లి కంటే నాకు పెంచిన ప్రేమ గొప్పది అనుకుంటాను. సో మీరే నాకు అమ్మ ఎప్పటికీ. లవ్ యూ సో మచ్ భాగ్యమ్మ. అంతే అంతే భాగ్యమ్మ గారు మీ తల్లి. ఎస్ లైఫ్లో ఏంటంటే కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా నన్ను చిన్నపిల్ల చూసుకుంటుంది పండు. నా స్నేహితురాయినా కానీ నన్ను చాలా చిన్నపిల్ల దగ్గర తీసుకొని దీంతోపాటు గాయత్రి నాకు తినబెడతారు. ఇప్పటికీ నాకు నాకు నేను ఏం తింటాను, నేను ఎక్కడ వెళ్తాను, నేను ఏం చేస్తాను, నాకు ఇష్టాలు ఏంటి, నాకు నచ్చి నాకు ఏమి నచ్చుతాయి, ఎలా నచ్చుతుంది అన్నీ కూడా నా గాయత్రి నా పండు దగ్గర నుండి చూసుకుంటారు. ఒక స్నేహితురు అంటే స్నేహితురాలా కాదు, ఒక తల్లి ప్రేమను అందిస్తారు వీళ్ళందరూ కూడా. నాకు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ చాలా దూరమైంది. సో ఈ ప్రేమ నాకు ఎప్పుడు కూడా దూరమైంది అని ఆలోచన రానియకుండా వీళ్ళని చక్కగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సొంత మన అంటే మనం చేసే పనికి మేము చేసే సర్వీస్కి సొంత వాళ్ళకన్నా బయట వాళ్ళు రిసీవింగ్ బాగుంటుంది మాకు. ఓకే సొంత వాళ్ళు రక్త సంబంధాలు ఏంటంటే బయటికి పోతుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎవరితో తిరుగుతుంది, నానా రకాలుగా భయంకరమైన ఒక్కసారి చంపేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు జీవితాంతం పదే పదే గుర్తొచ్చినప్పుడల్లా భరించలేని బాధ అనమాట. పబ్లిక్ మమ్మల్ని ఎంత చూసుకుంటుంది, ఎంత రిసీవ్ చేసుకుంటుంది, నెత్తిన పెట్టుకుంటారు మమ్మల్ని ఒక దేవతల్లాగా. సొంత వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు మమ్మల్ని అనే ఆవేదన ఆ బాధ అది మేము భరించలేము. అందుకే మేము ఎక్కువ బయటనే ఉంటాము. బయట ఫ్రెండ్షిప్ బయట లేని వాళ్ళ దగ్గర మేము ప్రేమ అవన్నీ పొందుతాం. నా హస్బెండ్ ఎప్పుడు అంటారు అనుకోని నేను ఉన్నాను కదా, ఎవరో ఎంతోమంది మాట్లాడితే నువ్వు ఎందుకు బాధపడతావు, నేను నిన్ను అనట్లేదు కదా అని అంటారు. కానీ కరెక్టే. కానీ రక్త సంబంధాలు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే బాధ అనిపిస్తుంది. అంటే బయట వాళ్ళు మంచిగా గుండెలు పెట్టుకుంటే ఇంటి వాళ్ళ విమర్శించడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే. కానీ ఒక మహిళ బయటికి రావాలంటే ఇన్ని స్ట్రగుల్స్, ఇంట్లో ఇల్లు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, వంట చేయాలి, భర్తకు చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అత్తమామలను చూసుకోవాలి, ఇన్ని ఫేస్ చేసుకుంటే మేము పబ్లిక్లో ఒక విజయమే సాధించాము. ఏ రోజు కూడా అపజయం మేము సాధించలేదు. ఎవ్రీథింగ్ అన్ని సక్సెస్ఏ. మేము ఎన్ని సక్సెస్ అయినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు మాకు ఎందుకు సపోర్ట్ చేయరు, ఎందుకు ఇలా మాట్లాడతారు అంటే మీది నాలుగు గోడల మధ్య ప్రపంచం అయితే మాది నాలుగు గోడల మధ్య ప్రపంచం కాదు. ఒక మగాడితో ఉంటే తప్పుగా ట్రీట్ చేయడం తప్పు కదా. సో ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మేము ఇటు మోల్డ్ చేసుకోలేక ఇటు చేసుకోలేక చాలా సతమతంగా ఉంటాం అనమాట. ఓకే మేడం, మరి అంటే ఇప్పుడు మీరు ఇంకా మహిళల కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటారు మేడం మయ్యరాజ్ గారు? మహిళల కోసం అయితే నేను చాలా చేయాలి. ఇప్పుడున్న సమాజంలో మహిళలకి ఎక్కడ పోయినా సరే చెడ్డ పేరు ఉంది. ఇటు వాళ్ళు పెళ్ళి అయితేనేమో భర్తతో అత్తమామతో ఎన్నో బేదింపులు ఉన్నాయి, అలాగే పెళ్ళి కాకపోతే అమ్మ నాన్నలే చాలా హెరాస్మెంట్. అంటే ఆడపిల్ల అంటేనే చాలామందికి ఒక బరువుగా భావించే ఈ రోజుల్లో మాలాంటి వాళ్ళు పక్కనుంటే ఆడపిల్ల అంటే ఏంటి, ఆడపిల్ల అంటే ఆదిపరాశక్తిగా మేము మార్చాలనుకుంటున్నాము, తన ధైర్యమే తన ఆయుధం అని నేను చెప్పాలనుకుంటున్నాను ఆడపిల్లకి. మీరు మీ ధైర్యమే మీకు ఆయుధం. ప్రతి ఆడపిల్ల నేను చెప్తుంది ఒకటే, మీ ధైర్యమే మీకు ఆయుధం. ఎవరో చేస్తారు ఏదో చేస్తారని కూర్చుంటే మష్రూమ్ చెట్టు అలా గొడిగేసుకుని కూర్చున్నట్టే. తాడి చెట్టు అంత లోపల ఆలోచించండి, ఎప్పుడు మీరు హైట్స్లోనే ఉంటారు. మరి ఎటువంటి సమస్యలను వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు? తను చెప్తుంది చెప్పండి. ఎవ్రీథింగ్ అంటే ప్రతి సమస్య ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందా, సో వాళ్ళు ఏమైనా మోసపోయారా, సో ఇంట్లో అత్తమామల హారాస్మెంటా, అంటే ఒక కోణంలో వెళ్ళాం మేము, ఇద్దరే వింటాం. సో ఈరోజు మీరు వచ్చారు కదా, మీ మాట తీసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరిని డైరెక్ట్ కూర్చోబెట్టి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే మేము సపోర్ట్ చేస్తాం. చాలామంది అంటారు మేడం మీరు ఎక్కువ అంత లేడీస్కే జెంట్స్ వైపు తప్పించుకోండి. 100% అంటే మేము ఒక ఆలోచన చేసాం, షీ టీమ్ లాగా హీ టీమ్ పెడదామని. సో ఎందుకంటే అంటే మేము థింక్ చేస్తూ ఉంటాం, అంటే అందరినీ కలుస్తూ ఉంటాం కదా జనరల్గా. ఎక్కువ ఏంటంటే రిసీవింగ్ ఆడవాళ్ళకి ఎక్కువ, ఎంతసేపు లేడీ లేడీ లేడీ, అవతల లేడీ తప్పు 100% ఉన్నా కూడా కానీ అక్కడ లేడీదే గెలవాలి. సరే పాపం మగవాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా.
వాళ్ళు బలవన్నలకు గురైతే కూడా వాళ్ళకి అప్పుల సమస్యలో ఏదో సమస్య అని చెప్పేసి కొట్టి పడేస్తుంటారు. అవన్నీ కూడా ఆ లోతు దాకా వెళ్ళి ఎవరో దానికి సమస్య చూసుకోరు. దానికి కారణం ఎవరో అబ్బాయి చనిపోవడానికి అని చెప్పేసి పెద్దగా పట్టించుకోరు. అప్పుల బాధకి జీవితం బరువు అనిపించి జాబ్ దొరకను అని చెప్పేసి అలా ఇంకా కేసెస్ కేసుకి వెళ్ళంటే జనరల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఏమ్రా నకరాలు చేస్తున్నావా ఆ పిల్లని ఇచ్చేసి యూజ్ చేసుకుని ఇట్లా చేస్తున్నావు డ్రామాలు చేస్తున్నావా అని చెప్పి మాట్లాడతాం. తర్వాత మేము కేసులోకి వెళ్తున్న కొద్దిగా ఏంటంటే అక్కడ వేరియేషన్స్ తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు ఏంటంటే మాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అరే నిజంగా ఆడపిల్లలు కూడా అట్లా డేంజర్ ఉన్నారండి, డేంజర్ ఉన్నారు ఆడపిల్లలు కూడా ఉన్నారు. సో అట్లానే మేము లేడీస్ అయ్యండి అన్నామని కాదు. సో అంటే మమ్మల్ని చాలా మంది క్వశ్చన్ వేస్తారు, మేడం మీరు మహిళల కోసమే పోరాటం అంటే మనం అలాంటి మగవాళ్ళు ఏం కావాలి అమాయకులు, మేము ఎంతో బాధలు పడి మేము కూడా భార్యలు మమ్మల్ని మోసం చేసి మేము ఇలా ఉంటారుగా మిగిలిన భార్య బాధితులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం హీట్ ఇమ్మని నిన్ననే మేము నామకరణం అనుకున్నాం. డేస్ అవుతుంది అంతే, హీట్ ఇమ్ లాగా హీట్ ఇమ్ కూడా మేము పెట్టాలని ప్లాన్ చేసాం. సో పాప వాళ్ళకు కూడా ఉంటుంది కదండి, సో జెంట్స్ కూడా పడే బాధలు ఉంటాయి. భార్యల వల్ల ఎంతో మంది హరాస్మెంట్ చేసేవాళ్ళు, కొంతమంది మేము చూడటం జరిగింది లైవ్ చూసాం. అంటే మగ సంఘాలే లేవు కదా, అసలు మగ సంఘాలు ఆడ సంఘాలే ఉన్నాయి, అదే కదా. సో అందుకని అరే ఎంతసేపు ఆ లేడీ లేడీ అని కానీ మగవాళ్ళ వైపు నుంచి షీటింగ్ తో పాటు హీటింగ్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో ఇంతవరకు ఎవరికి ఆలోచన వచ్చిందో లేదు తెలియదు, కానీ మాకు మాత్రం మేము ఇది నెల రోజుల నుంచి మేము డిస్కషన్ చేసుకుంటున్నాము. సో ఎందుకంటే వాళ్ళు కూడా మాతో డిస్కషన్ చేయటం జరిగింది అన్నమాట. సో రివర్స్ అన్నమాట కేసులు, ఇప్పుడు మగవాళ్ళ మీదే ఆడవాళ్ళు హరాస్మెంట్ చేయటము, ఇంట్లో టార్చర్ చేయటము. సో సమ్ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఆడవాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే ఎన్నో సంస్థలకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు. మగవాళ్ళకి ఏ సంస్థ లేదు కంప్లైంట్ ఇద్దామంటే, ఏం లేదు, పోలీస్ తిట్టినా వాడే పని ఉండాలా, ఇటు ఎవరు తిట్టినా వాళ్ళే పని ఉండాలి అంటప్పుడు వాడు ఏం చేసి డైవర్స్ అనేస్తున్నారు, ఏం లేక ఇంకా డైవర్స్ అయ్యి ఉంటారు ఉంటే బతుకు వేస్ట్ అని చెప్పి. సో వాళ్ళకంటే న్యాయం ఎవరు జరపరు కదా వెళ్ళి, అలాంటప్పుడు హీట్ ఇమ్మని పెడితే ఇంకా అట్లీస్ట్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పుకోవచ్చు, సెట్ చేస్తాం. అంటే హీట్ ఇమ్మంటే మగవాళ్ళకే సపోర్ట్ అని కాదు, ఎక్కువ సేపు కలపడానికి మేము చూస్తుంటాం. అంటే ఎక్కువ లేడీస్ కి కొంచెం ఏడుస్తుంది, కానీ ఎవరి మనసునా కరిగిపోయింది, మగవాళ్ళు ఏడవరు ఏడిచినా కరగదు, అది సమస్య అక్కడ ఉంది. అవును, అది అది మాత్రం వాస్తవం 100%. ఏడ్చే మగాని నమ్మద్దు అంటారు కదా అంటారు. అంటే ఆడదానికి ఏంటంటే ఒక ఏడుపు రాగానే అయ్యే పాపం అనుకుంటారు, కానీ అది నటిస్తుందా ఏం చేస్తుంది అనేది. సో అది కరెక్ట్ మనం క్యాచ్ చేస్తే గెస్ చేయగలుగుతాం నటిస్తుందా, డెప్త్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ కొన్ని కొన్ని విషయాలు డెప్త్కి వెళ్తాం అనమాట, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది నిజమా, నటిస్తుందా ఏంటా తెలుసుకోవటం కోసం. మగవాడు ఏంటంటే లేడీ ముందు పడి ఇచ్చేసినంత మగవాడు ఫేస్ చేయలేడు. అంటే పబ్లిక్ వెళ్తే మగాడిని కదా నేను అనే ఒక ఇగో ఫీలింగ్ ఉంటుంది, పబ్లిక్లోకి వెళ్తే నా పరువు ఏమవుతుందని ఆలోచిస్తాడు. లేడీస్ కొంతమంది అట్లా ఆలోచించరు. సో వాడి వాడిని నేను కేసులో వేసానా, వాడిని బయటికి లాగానా, కోర్టులో పంపించానా, కేసు బుక్ చేశానా అనేదే చూసుకుంటారు. కానీ వాళ్ళు కూడా అండర్స్టాండింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంటే ఈ గొడవలు ఉండవు, ఈ ఏదిగా ఉండవు. చిన్న చిన్న ఇష్యూసే, పెద్దవి కూడా కాదు, క్రిటికల్గా ఉండే పొజిషన్స్ కూడా చిన్న చిన్న ఇష్యూస్ కూడా గొడవలు పెట్టుకోవటం. సో వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా కౌన్సిలింగ్స్ అనేది ఇంపార్టెంట్. సో కౌన్సిలింగ్ ఇవ్వడానికి మీ ఇద్దరు రెడీగా ఉన్నారంటారు 100%. మేడం మీరు మహిరాజ్ డాన్ గారు, అంటే ఇప్పటి వరకు మీకు చాలా సేవగా చేశారు కాబట్టి మీకు ఏమన్నా అవార్డులు ఇచ్చారా, ఎటువంటి అవార్డులు ఇచ్చాయి మీకు ఇద్దరు? చాలా అవార్డ్స్ వచ్చాయండి నాకు, నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ప్లస్ మహిళా సేనా అవార్డ్స్ వచ్చాయి నాకు. మహిళా సమస్యలు పోరాడినప్పుడు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి నాకు. ఈ అవార్డ్స్ విషయంలో కూడా ఎట్లా అంటే నన్ను ఎంచుకుని నా సేవలు గుర్తించి చాలా పథకాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణలో రెండు దిక్కులో ఇరు రాష్ట్రాల్లో కూడా నేను చాలా అవార్డులు సాధించాను. రీసెంట్గా దాసరి సేవారత్న అవార్డు కూడా తీసుకున్నాను, ఉమెన్ ఇన్స్పిరేషన్ అవార్డు కూడా తీసుకున్నాను నేను. నాకు సావిత్రిబాయి గారి అవార్డు, తర్వాత అబ్దుల్ కలాం గారి అవార్డు, కందుకూరి వీరేశలింగ గారి అవార్డు. సో మంచి పెద్ద పెద్ద వాళ్ళ అవార్డ్స్ అనేది కూడా నేను తీసుకోవడం జరిగింది ఢిల్లీలో. తర్వాత ఏంటంటే అవార్డ్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నంది అవార్డులు, డాక్టరేట్లు కూడా అవార్డు ఇస్తున్నారు, కానీ ఈ అంగట్లో సరుకులాగా అమ్ముడుపోతాయనే ఆరోపణ కూడా బయట వినిపిస్తున్నాయి. అవును, దీనిపై మీ అభిప్రాయం, మీ ఇద్దరు అభిప్రాయాలు చెప్పండి. మీరు చెప్పండి మేడం. నంది అవార్డ్స్ అనేది నిజంగా చట్టరీత్యా నేరం అండి, ఇది ఫస్ట్ థింగ్. ఎందుకంటే సేవా నంది అని మళ్ళీ ఇట్లా అంటే కాకతీయ నంది, ఇవి రకరకాల పేర్లతో నందులు బయట ఆడుతూ ఉన్నాయి. అసలు నంది అంటే ఏంటండి, అసలు అది ఒక లెజెండరీ అవార్డ్స్, అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద అవార్డ్స్, అవన్నీ కూడా
ఇంకా రేపు రేపు ఈ ఏమంటారు పద్మ ఏమంటారు పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ అవార్డు రేపు ఇంకా అది కూడా రిలీజ్ అయితే ఇంకేముంది కదా పద్మశ్రీ అవార్డు కూడా దానికి వాల్యూ లేకుండా పోతుంది నందికి మీరు కామ్గా ఉంటే రేపు పద్మశ్రీ అవార్డు కూడా అంగట్లో అమ్ముడుపోతుంది ఇది కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ఏంటంటే అవార్డ్స్ అనేది ఈరోజు మాకు అవార్డు వచ్చిందంటే చాలా వరకు రిజెక్ట్ చేస్తాం మేము అవార్డ్స్ తీసుకోవట్లే మేము బెస్ట్ సర్వీస్ చేసినా కూడా ఈరోజు అవార్డు తీసుకోవాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే సర్వీస్ చేసే వాళ్ళకి సర్వీస్ చేయని వాళ్ళకి ఈక్వాలిటీ ఒకటే స్టేజ్ మీద అవార్డు ఇస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది అనమాట ఒకప్పుడు ఏంటంటే ఒక అవార్డు వచ్చిందంటే చాలా సంచలనంగా ఉండేది గొప్పగా ఉండేది ఇప్పుడు మాకు అవార్డు వచ్చిందంటే ఈ అవార్డు ఎంత పెట్టుకున్నావు అని అడుగుతారు మమ్మల్ని అనేసరికి మాకు ఏ రోజు మేము అవార్డు డబ్బులు ఇచ్చి ఎప్పుడైతే కొనుక్కోలేదు వాళ్ళు వేసే క్వశ్చన్స్కి ఏంటంటే కొన్ని మేము రిజెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఫ్యాషన్ అయిపోయింది బిజినెస్ అయిపోయింది మాకు అవమానం అనమాట ఇప్పుడు బెస్ట్ సర్వీస్ ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వని అవార్డులు ఎటువంటి సర్వీస్ చేయని వాళ్ళకి డబ్బులు ఇస్తే అవార్డు ఇచ్చేస్తున్నారు సో ఇదొకటి మేము ఫైట్ చేస్తున్నాం దానికోసం సో ఈ అవార్డులు అనేది ఇవ్వడానికి వీల్లేదు దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ నంది అవార్డులను మాత్రం ఆపాలా అసలు యాక్చువల్గా ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసు వేయాలి గవర్నమెంట్ నంది అవార్డ్స్ యాక్చువల్గానే ఇది చాలా పెద్ద నేరం ఇది ఆపకపోతే పద్మశ్రీ అవార్డ్స్ కూడా పెద్ద పెద్ద డాక్టరేట్లే బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడ ఆపుతున్నారు అన్ని బిజినెస్ పరంగానే అవుతున్నాయి గవర్నమెంట్ తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము డాక్టరేట్ అంటారు ఇప్పుడు డాక్టర్ అంటే ఏ డాక్టర్ ఎడ్యుకేషన్ లేనివాడు వేలు ముద్రవాడు కూడా డాక్టరేట్ అంటే అది ఏమన్నట్టు అంటే అమౌంట్లు దానికి ఫిక్స్డ్ అనమాట ఈ అవార్డు తీసుకుంటే ఇంత ఈ డాక్టరేట్ తీసుకుంటే ఇంత అని చెప్పేసి అవార్డులు అమ్మబడిన అంగట్లో అవార్డులు అమ్మబడను అన్నట్టు మన రీసెంట్గా కూడా పేపర్ కూడా రావడం జరిగింది అంగట్లో అవార్డ్స్ అని సో ఇది ఒకటి మాకు బాధాకరం అనిపిస్తుంది అనమాట ఇవ్వబడితే బిజినెస్ అయిపోయింది వాళ్ళు ఓన్గా చేసుకున్న బిజినెస్ కూడా స్టాప్ చేసుకుని అవార్డుల మీద పడతారనమాట ఎంత చేసుకున్నా కూడా అన్ని పోగా కూడా వాడికి 1-2 lakh మిగులుతుంది మిగిలిపోతుంది సో దీని మీద మేము లైవ్ పెట్టడం కూడా జరిగింది ఇద్దరం కలిసి సో పోరాడుతున్నాం మేము దానికోసం పోరాడుతున్నాం ఎందుకంటే ఒక గుర్తింపు అనేది కష్టపడేవాడికి గుర్తించి ఇవ్వాలి స్వచ్ఛందంగా ఇవ్వాలి రూపాయి తీసుకోకుండా ఇవ్వాలి అవార్డు డబ్బులు ఇస్తే నువ్వు అవార్డు ఇచ్చేదేంటి మాకు నెలలో 10 ఈవెంట్లు అవార్డు ఫంక్షన్లో సో మాకు ఇది ఒకటి చాలా బాధ అనిపిస్తుంది మాకు సో చాలా వరకు కూడా మేము అవాయిడ్ చేస్తున్నాం మేము అవార్డ్స్ తీసుకోవటం ఇష్టం లేక ఓకే మరి థ్యాంక్ యూ వెరీ మచ్ డాన్ మహియారాజ్ జాగర్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మరి భవాని పుష్కర్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారుగా మరి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ డాన్ అంటే మహియారాజ్ జాగూర్ గారు ప్రత్యక్షం అవుతారు తర్వాత భవాని పుష్కర్ గారు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇద్దరు కలిసి వాళ్ళ ఒళ్ళు హోనం చేస్తారు అంటే మీన్స్ ఏంటంటే ఆ సమస్యను పరిష్కారం చేస్తారనమాట మరి ఇప్పుడు మీకు అందరికి అర్థమే ఉంటుందిగా ఇప్పుడు డాన్ అనే పేరు మహియారాజ్ జాగూర్ గారికి ఎందుకు వచ్చిందో మరి అదేవిధంగా భవాని ప్రసాద్ గారు తీసుకున్న సాంఘిక సమాజ సేవ కార్యక్రమంలో బాగా చేస్తున్నారు మరి అదేవిధంగా మేడం మీ ఇద్దరి స్నేహం అంటే ఎల్లప్పుడు ఆల్వేస్ మంచిగా ముందు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది This is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.